సహోదరి సహోదరులు, లోకము పరిశుద్ధతను ప్రేమించదు. జ్ఞాపకం పెట్టుకోండి, లోకము పరిశుద్ధతను ప్రేమించనప్పుడు పరిశుద్ధులను కూడా ప్రేమించదు. పరిశుద్ధంగా జీవించే వారిని ప్రేమించదు. ప్రభు సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమ, అయినను ధైర్యము తెచ్చుకొనుడు, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. నువ్వు నీతిగా జీవించటం వల్ల, యథార్థంగా జీవించటం వల్ల, ఆత్మీయంగా జీవించటం వల్ల, ప్రార్థనాపరురాలుగా జీవించటం వల్ల, ప్రార్థనాపరుడుగా జీవించటం వల్ల, మొట్టమొదటిగా గిట్టనటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది సైతాను. దేవునితో నువ్వు పెనవేసుకున్న బంధాన్ని చూసినప్పుడు, దేవునితో నువ్వు కలిగి ఉన్న సత్సంబంధాన్ని, సహవాసాన్ని సైతాను చూసినప్పుడు వాడు సాధారణంగా ప్రశాంతంగా ఉండలేడు. ఎవరిని మ్రింగుదునా అని చెప్పేవాడు దివారాత్రములు తిరుగుతూనే ఉంటాడు. ప్రాముఖ్యంగా ఎవరైతే ప్రభువును సంతోషపరచాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి, సాక్ష్యమును కాపాడుకోవాలి అని ఆశిస్తూ ఉంటారో వారి మీద సైతాను దాడి చేస్తూనే ఉంటాడు. దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోము, అలాగే అహీతోపేలు వ్యతిరేకంగా తయారైనప్పుడు, కుట్ర పండినప్పుడు దారుణం ఏమిటంటే, దావీదు పక్షమున ఉన్నవారి కంటే అబ్షాలోము పక్షమున ఉన్నవాళ్లే రోజు రోజుకు పెరిగిపోయారు. కొన్నిసార్లు నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు యథార్థంగా జీవించినా, అబద్ధాన్ని నమ్మేవాళ్ళు అధికంగా నీకు కనిపిస్తారు. నీ పక్షమును నిలిచేవాళ్ళు బహు తక్కువ కనిపిస్తారు. అందరికీ తెలుసు నువ్వు మంచివాడివి, మంచిదానివి అని చెప్పి. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. నా పక్షాన్ని నిలబడతారు అనుకున్న వాళ్ళు కాస్త సడన్గా నీకు వ్యతిరేక పక్షాన్ని నిలబడడం నువ్వు చూస్తావు. ఇది సాధారణం. యేసుక్రీస్తు స్వస్థత కార్యాలు చేస్తున్నప్పుడు జనసమూహం అనే ప్రధాని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తును అన్యాయంగా అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దోషిగా నిలబెట్టినప్పుడు ఏమైపోయారండి జనసమూహం అంతా, ఎక్కడికి పోయారండి? అప్పుడు వినిపించిన ఒకే ఒక కేక ఏమిటో తెలుసా? సిలువ వేయండి. ఎవరో ఎందుకండి ప్రాణాలు ఇచ్చేస్తానన్నటువంటి 12 మంది శిష్యులు ఏమయ్యారో చెప్పండి. పేతురు అన్నాడు, ప్రభువా, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేస్తాను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, ప్రాణం ఇచ్చేస్తాను అన్న పేతురు అంటే, పేతురుతో పాటు అందరూ కూడా అదే మాట అనిరి. ఏ మాట అన్నారు? ప్రాణమైనా ఇచ్చేస్తాం, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం. యేసుక్రీస్తు అన్నాడు, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. లేదు ప్రభువా. అప్పుడే రోషం కలిగినటువంటి, రోషాన్ని ప్రదర్శించిన పేతురు ఏమన్నాడు? వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. పేతురో, యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు నువ్వు బొంకుతావు. అప్పుడే కోడి కూస్తుంది. ప్రాణమైనా ఇచ్చేస్తాను ప్రభువా అంటున్నావు, కానీ అలా చేయలేవు నువ్వు. సహోదరి సహోదరులు, ఎవరో ఎందుకు చెప్పండి? సాక్షాత్తు యేసుక్రీస్తు ఏర్పరచుకున్న, ఎన్నుకున్న, బహుగా ప్రేమించినటువంటి శిష్యులే చివరి రోజు వచ్చేసరికి యేసయ్యను ఒంటరిగా చేసి పారిపోయారండి. ఒక్కడు కూడా మిగిలేదండి గచ్చమైన తోటలో. కాబట్టి సహోదరి సహోదరులు, మీ జీవిత యాత్రలో, మన ఆత్మీయ ప్రయాణంలో, మనం నమ్మినటువంటి వాళ్ళే సడన్గా మాయమైపోయినటువంటి పరిస్థితి దాపరించినప్పుడు ఆశ్చర్యపడకండి. నువ్వు ఎవరినైతే బహుగా నమ్మి నువ్వు ఆధారపడతావో, ఆ వ్యక్తి నిన్ను అనాథిగా చేసి వెళ్ళిపోయినప్పుడు ఆశ్చర్యపడద్దు. మోసపోయాననో, అన్యాయం జరిగిందనో ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దావీదు జీవితంలో అటువంటి పరిస్థితి దాపరించింది. అన్యాయానికి ఎక్కువ మంది మగ్గు చూపించటం, న్యాయాన్ని పక్కన పెట్టేయటం మనం చూస్తున్నాం. జరిగిందేమిటి? 13వ వచనము, ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము. అదేమిటి? అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకొని వెళ్ళలేము. ఒకవేళ నేను కానీ అక్కడ ఉండి దావీదును, అదేంటి రాజా, నువ్వు మహాబలుడువు కదా, గొల్యాతును చంపిన వాడివి కదా, ఫిలిస్తీయులను మట్టి కరిపించిన వాడివి కదా, నీ అంత యుద్ధ వీరుడు, శూరుడు మన దేశంలో ఎవ్వరూ లేరు కదా, అబ్షాలోము చేతిలో నువ్వు తప్పించుకొనలేమని చెప్పి అంటున్నావేమిటి? నువ్వు కళ్ళు ఎర్రజేస్తే చాలు, కత్తి దూస్తే చాలు, ఒక్కడు కూడా మిగలడు రాజా
అని అనేవాడినేమో. ఇప్పుడు దావీదు అంటాడు, ఎవడినైనా చంపేస్తా, ఎవడినైనా మట్టి కరిపించేస్తా. ఈరోజు నాకు వచ్చిన సమస్య శత్రుతో కాదు, ఈరోజు నాకు వచ్చిన సమస్య పెనవేసుకున్న పేగుబంధంతో, కాబట్టి తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి ఎదుర్కోలేకపోతున్నాను, కాబట్టే నా కుమారుని చంపడం కంటే వాడి చేతిలో చావటమే బెటర్ అనే పరిస్థితికి వచ్చేసాను. చనిపోవడం కన్నా ఇంకొక మార్గం ఉంది, అదేమిటంటే కనిపించకుండా పోవడం. దాన్ని దావీదు ఆ రోజు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇందాక అడిగినట్టుగా మళ్ళీ అడుగుతున్నాను, ఈరోజు సమస్య కత్తితో కాదు, ఈరోజు సమస్య కడుపు కోతతో ఉన్నారా? దావీదు అటువంటి పరిస్థితి గుండానే వెళ్ళాడు. అంటున్నాడు దావీదు, నా శత్రువులు ఎంతమంది అయినప్పటికీ కూడా యెహోవా నన్ను రక్షించునో. ఈరోజు నీ కష్టం ఏదైనప్పటికీ, నువ్వు కలిగి ఉన్న శ్రమ ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ అనారోగ్య సమస్య ఎంత తీవ్రమైనప్పటికీ, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ప్రభువాం, నీ బిడ్డల ఆక్రందన ఆలకించు నాయన. వారి గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆవేదన గుర్తించండి నాయన. మాలో ఉన్న భయమును దిగులును నాయన తొలగించండి అయ్యా. ఈ సమయంలో నీ సన్నిధిలో నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించి అద్భుతమైన జవాబును దయచేయము నాయన. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం, ఉద్యోగంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం, బిడ్డలతో, భర్తతో, భార్యతో నాయన ఉన్న ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం మీరు అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. Oh,